నేటితో సంపూర్ణంగా సాకారమైంది. ఐదు సంవత్సరాలు కాదు, ఈరోజు ఎక్కడ కావాలని అడగండి, ఎక్కడ అడగండి. పెన్షన్ కావాలంటే సేమ్ పెన్షన్ చెల్లెమ్మకు ప్రతి అక్కకు ఈ రోజు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం. పెన్షన్ కోసం ఆ అబాధ్యులపైన ఖర్చు చేస్తా ఉన్నది ఎంత? ఎక్కడ 39 లక్షల పెన్షన్, ఎక్కడ 66 లక్షల 34 వేల పెన్షన్. 1000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితి పోయి మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిపోయి చిరునవ్వులు చూడాలని, దివ్యాంగులైన నా అన్నతమ్ముల ముఖములు రాష్ట్ర ప్రభుత్వంలో సమాధి పెన్షన్ 3000 రూపాయలకు పెంచే అందించే వైఎస్ఆర్ పెన్షన్ కనుక స్వాగతం. ఈ వెడుకులకి విచ్చేసిన ఇతర పెద్ద తమ్ముడు
అర్జున్ ఎన్హాన్స్డ్ పెన్షన్ స్కీము ఇవాళ ఐ మీన్ జనవరి 1 నుంచి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ప్రవేశపెట్టారు. ఇవాళ 3వ తారీఖు కాకినాడలో ఒక బెత్త ప్రోగ్రాంలో ఈ లాంచ్ చేయడం జరిగింది. మన ఐ మీన్ 2019 నుంచి ఇప్పుడు దాకా చూస్తే 2250 నుంచి మొదలు పెట్టేసి ఇవాళ 3000 రూపాయలకి మనం పెంచి ప్రతి ఒక్క పెన్షనర్స్కి ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లాలో దాదాపుగా 18 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పెన్షనర్స్ ఉన్నారు. దీంట్లో ప్రధానంగా ఈ ఎన్హాన్స్మెంటు 8 డిఫరెంట్ కేటగిరీస్కి వర్తిస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పెన్షన్సు, విడో పెన్షన్సు, సింగిల్ ఉమెన్ పెన్షన్సు, ఏఆర్టీ ఉమెన్సు, కాబ్లర్సు, వీవర్సు, టాడీ టాపర్సు, ఇట్లా ఒక 8 డిఫరెంట్ కేటగిరీస్కి వర్తిస్తుంది. ఈ ఎన్హాన్స్డ్ పెన్షన్స్ ముందు తర్వాత చూస్తే మనం మన జిల్లాలో దాదాపుగా 68 కోట్లు ప్రతి ఒక్క నెలలో మనం పంచిపెట్టడం జరుగుతుంది. ఇప్పటి నుంచి ఈ ఒక 6.5 కోట్లు అడిషనల్గా మన పెన్షనర్స్కి ప్రతి నెలలో మనం ఇవ్వడానికి ఉన్నాము. 20,000 మంది ఇప్పుడు లబ్ధిదారులుగా ఉన్నారు. దీంతోపాటు ఒక 3713 కొత్త పెన్షనర్స్ కూడా ఈసారి యాడ్ అవ్వడం జరిగింది. వాళ్ళు కూడా పెన్షనర్స్కి లబ్ధిదారులుగా అప్లై చేసేసి వాళ్ళకి కూడా ఈ జనవరి 1 నుంచి వాళ్ళకి కూడా ఈ ఎన్హాన్స్డ్ పెన్షన్స్ కొత్తగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం పెన్షనర్ సంఖ్యలో లెక్కల్లో 297,000 మంది దాదాపుగా పెన్షనర్స్గా ఉన్నారు. వాళ్ళకి ప్రతి నెలలో మనం దాదాపుగా 88 కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి మన వాలంటీర్ సంస్థ ద్వారా ప్రతి 1వ తారీఖు మనం పంచడానికి ఉన్నాము. ఖచ్చితంగా ఇవాళ పెన్షనర్స్ అందరూ కూడా డిఫరెంట్ పెన్షనర్స్ కూడా ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వారిలో చేసిన కాకినాడ కార్యక్రమం ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఇక్కడ కలెక్టరేట్ నుంచి వాళ్ళు కూడా చూడడం జరిగింది. ఈ కార్యక్రమం కింద స్థాయిలో సచివాలయం వరకు ఆర్బీకే స్థాయిలో సచివాలయంలో ఉంటున్న సిబ్బందులు అక్కడ ఉంటున్న పెన్షనర్స్ అందరూ కూడా ముఖ్యమంత్రి వారు ఇచ్చిన ప్రసంగాన్ని వాళ్ళు విన్నారు, కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పెన్షనర్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారికి వాళ్ళు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.